खातून माओइस्ट अल्लूरी उषा ने तेलंगाना पुलिस को अपने आप को सरेंडर कर दिया। माओइस्ट 53 साल अल्लूरी उषा रानी उर्फ विजयक्का पोचक्का अलियास भानु दीदी ने हफ्ते के दिन यानी आज तेलंगाना पुलिस की निगरानी में पीसफुल जिंदगी गुजारने के लिए अपने आप को पुलिस के हवाले कर दिया। पेश है इस खसूस की ये रिपोर्ट, ब्यूरो रिपोर्ट, एचएन न्यूज। ప్రశాంత్ మ్యాగజైన్ అని చెప్పేసి పీపుల్స్ వాచ్ గ్రూప్ వాళ్ళ మ్యాగజైన్ ని తెలుగు నుండి హిందీకి ట్రాన్స్లేషన్ చేయడం, అట్లాగే ఆ తర్వాత తను వేరియస్ రాష్ట్రాల్లో ఒక టెన్ కీపర్ గా పనిచేయడం జరిగింది. తను చనిపోయేంత వరకు కూడా, అంటే టెన్ కీపర్ గా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఆల్ ఇంపార్టెంట్ టౌన్స్ లో గన్ కీపర్ గా ఉండి సిపిఐ మావోయిస్ట్ లీడర్షిప్, అంటే అప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ వాళ్ళ లీడర్షిప్ తను షెల్టర్ ఇచ్చేవాడు. అదే టైంలో ఆలు రాణి మదర్ కూడా లలితమ్మ, లలిత పరమేశ్వర్ భుజంగరావుతో పాటుగా ఉంది. తను కూడా పీపుల్స్ వాళ్ళ గ్రూప్ యాక్టివిటీస్ లో చురుగ్గా పనిచేస్తూ భర్తకు సహాయ సహకారం అందించారు. एएचएन न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।